మెగాస్టార్ చిరంజీవికి మేనల్లుడుగా చలనచిత్ర రంగ ప్రవేశం చేసిన ప్రముఖ నటుడు సాయి ధరం తేజ్ వైవీఎస్ చౌదరి రే చిత్రంతో సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టి పిల్లా నువ్వులేని జీవితం చిత్రంతో తెరంగేటం చేశారు మొదటి సినిమా మంచి విజయాన్ని అందుకోవడంతో వరుస సినిమాలతో బిజీ అయిపోయారు ఆ తర్వాత కొన్ని ఫ్లాఫ్లు రావడంతో ఆయన కథను ఎంచుకోవడంలో ఆచితూచి వ్యవహరిస్తున్నారు ఈ క్రమంలోనే ప్రస్తుతం వరుస సినిమా అవకాశాలను అందిపుచ్చుకొని ఎంతో బిజీగా ఉన్నటువంటి సాయిధరం తేజ్ ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న సమయంలో తన గురించి తన లవ్ స్టోరీ గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు సాయిధరం తేజ్ తన లవ్ స్టోరీ గురించి చెప్తూ చిన్నప్పుడు పక్కబెంచి అమ్మాయికి సైట్ కొట్టడానికి దొంగచూపులు చూసేవాణ్ణని అన్నారు ఆ తర్వాత కాలేజీలో ఉన్నప్పుడు మాత్రం ఒక గర్ల్ ఫ్రెండ్ అయితే ఉండేదని కానీ కొన్ని సిచ్యువేషన్స్ వల్ల ఆ రిలేషన్ కుదరలేదని ఆయన తెలిపారు వాళ్ళ వాళ్ళింట్లో కూడా ఒప్పుకోలేదని ఆయన అన్నారు సినీ ఇండస్ట్రీకి అయితే ఎవరూ లేరని సాయి ధరం తేజ్ తన చిన్నప్పటి లవ్ స్టోరీ గురించి ఓ ఇంటర్వ్యూలో తెలియజేస్తూ అందరినీ ఆశ్చర్యానికి గురిచేశారు ఇకపోతే ఇటీవలి కాలంలో జరిగిన ఒక రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ సాయి ధరమ్ తేజ్ ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నట్టు తెలుస్తోంది కాగా ఈ మధ్య ఆయన తీసిన రిపబ్లిక్ సినిమా విడుదల కావడంతో మెగా అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు ప్రస్తుతానికైతే ఈ చిత్రం మంచి విజయాన్ని అందుకుందని ప్రేక్షకుల నుంచి టాక్ కూడా వస్తోంది రెండు రోజుల క్రితం తన ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని స్వయాన సాయి తేజ్ ట్వీట్ చేయడంతో అభిమానులు ఎంతో ఆనందం వ్యక్తం చేస్తూ తన ప్రాణాలకు ఏ విధమైన ప్రమాదం లేదని సంతోషపడ్డారు వీడియోకి సంబంధించిన పూర్తి విషయాలు ప్రతిరోజు తెలుగు వార్త విశేషాల కోసం మా తెలుగు స్టాప్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి ఫేస్బుక్ ఇన్స్టా ట్విట్టర్ డైలీ హంట్లో తెలుగు స్టాప్ను ఫాలో అవ్వండి నిరంతర విశేషాల కోసం తెలుగు స్టాప్ వెబ్సైట్ను చూడండి యాప్ని డౌన్లోడ్ చేసుకోండి అన్ని సులభంగా తెలుసుకోండి